సావిత్రి జీవిత కథని మహానటి పేరుతో తెరకెక్కించనున్న సంగతి తెలిసింది. కీర్తి సురేష్, సమంతాలకు ప్రధాన పాత్రలు దక్కాయి. ఇప్పుడు మిగిలిన క్యాస్టింగ్ కోసం వేటలో ఉన్నాడు దత్. సావిత్రి అంటే తమిళనాట కూడా పాపులరే, అందుకే ఈ సినిమాని అక్కడ కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కీర్తి సురేష్, సమంత తమిళనాట తెలిసిన మొహాలే. అయితే మరింత మంది తమిళ నటీ నటుల్ని ఈ సినిమా కోసం తీసుకోవాలన్నది దత్ ఆలోచన. సావిత్రి కథ అంటే శివాజీ గణేశన్ గురించి చెప్పాల్సిందే. ఆ పాత్రలో తమిళ నటుడైతే బాగుంటుందని భావిస్తున్నారు. అందుకోసం సూర్యాన్ని సంప్రదించింది చిత్ర బృందం. ఈ కథను గురించి, అందులో శివాజీ గణేశన్ పాత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న సూర్య తన నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టారని సమాచారం. సావిత్రి కథని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సి వస్తే శివాజీ గణేశన్ ని నెగిటివ్ గా చూపించాల్సి ఉంటుంది. తమిళనాట శివాజీ గణేశన్ ని నెగిటివ్ గా చూపిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే సూర్య డైలమాలో ఉన్నట్లు చెబుతున్నారు. సూర్య చెప్పిన మార్పులు గనక నాగ్ అశ్విన్ చేయగలిగితే అప్పుడు ఆ పాత్రలో కనిపించడానికి సూర్యకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోవచ్చు. మరి నాగ్ అశ్విన్ అందుకు ఒప్పుకుంటాడా అనేది ఆసక్తిగా మారింది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ కి ఈ సినిమాలో కీలక పాత్ర దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు.